నిజంగా దాన్ని నిలబెట్టారు చిరంజీవి గారు వచ్చినానికి. ఈ మూవీ కూడా లెవెల్లోనే డెఫినెట్లీ చిన్న బడ్జెట్లో ఒక బడ్జెట్ మూవీలో ఇది మంచి సక్సెస్ మూవీ. మూవీ కూడా చాలా బాగుంది కూడా, అందరూ చూడాల్సిన విషయం. ఎక్కడ సాంగ్స్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ విలేజ్లో అట్మాస్ఫియర్ అంటే మన ఊర్లో కదా మన పిల్లలు ఎలా ఉంటారు పిల్లలకి ఎలా అలా చేస్తారు అన్న దాని మీద చాలా ఎంటర్టైనింగ్గా మూవీని కన్వీన్ చేయడం జరిగింది. అండ్ ఎక్కడ మళ్ళీ ఏమైనా వీళ్ళు వచ్చి కొన్ని ఈ ట్రాఫికింగ్లో ఏమైనా బాధపడతారని సాక్షి కూడా సాక్షి గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. నేషనల్ స్టార్ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్ అండ్ నైస్ పర్ఫార్మెన్స్. యా నైస్. తెలుగుకు రావాలి చాలా బాగానే వాడుకున్నారు అమ్మాయి. హైలైట్స్ ఉన్నాయి, హైలైట్స్ ఇంకా చిల్డ్రన్స్ మీద మనకు వచ్చిన మంచి మూవీ అనొచ్చు. ఎందుకంటే అది ఫ్యామిలీతో యూత్ ఒక దాన్ని ఏమంటారు యూత్ సర్టిఫికెట్తో ఎంటర్టైన్ ఎంజాయ్ చేసేసి అమ్మాయి. థ్యాంక్ యూ. హైలైట్స్ ఏంటి మేడం, హైలైట్స్ ఏంటి మేడం సినిమాలో? కామెడీ ఏమైనా ఉందా మేడం ఈ సినిమాలో? ఇప్పుడు చిన్నపిల్లల సినిమా వచ్చి చాలా ముగ్గురు పిల్లలతో సినిమా తీసారు. ఇది కాన్సెప్ట్ ఏంటంటే స్టోరీ అబ్బో కొంచెం ఫోన్ కనిపెట్టాలి చూసే విధంగా ఉందా వాళ్ళ చిన్నపిల్లల కాన్సెప్ట్ లాగా ఉంటుంది. పెద్దవాళ్ళు కూడా చూసే లాగా పెద్దవాళ్ళు కూడా చూడొచ్చా మూవీ? పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరు కలిసి కూర్చోవచ్చు. అసలు